వివేక హత్య కేసులో ఇవాళ బిగ్ డే కాబోతుంది. అవినాష్ ముందస్తు బెయిల్పై మరి కాసేపట్లో కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. అసలు ఏం జరుగుతుంది ఈరోజు? సుప్రీంకోర్టులో ఇచ్చిన గడువు కూడా సిబిఐకి ఈరోజుతో ఇప్పటికే తీరిపోయింది. మరికొన్ని రోజులు గడువు కోరనున్నట్లు కూడా తెలుస్తుంది సిబిఐ అధికారులు. ఇక ఈరోజు ఇప్పటికే సుప్రీం ఇరు వర్గాల వాదనలు సుప్రీంకోర్టు వింది. సునీత తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు కూడా సుప్రీంకోర్టు వినడం జరిగింది. అసలు ఈరోజు ఎలాంటి ఆదేశాలని జారీ చేస్తుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. వివేక హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి మరి కాసే కొంత గడువు కావాలంటూ కూడా సిబిఐ కోరనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకే ఉందని స్పష్టం చేయాలని కృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ దరఖాస్తులో సునీత ఇంప్లీడ్ అయ్యారు. ఇక ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ముందు విచారణకు రాబోతుంది. హత్య విషయంలో కృష్ణారెడ్డి ముందుగా సమాచారం ఇచ్చినంత మాత్రాన ఆయన బాధితుడు కాదని, ఆయన కుటుంబ సభ్యులు కూడా, ఆయన మాకు కుటుంబ సభ్యుడు కూడా కాదని సునీత తెలిపారు. ఇక ఈ విషయంలో సిబిఐ ఏ విధమైన బాధలను వినిపిస్తుందోనని కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయంలో సిబిఐ కౌంటర్ వేయకుండా సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా అడ్డుకున్నారని కూడా వార్తలొచ్చాయి. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 30 నాటికే హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి దర్యాప్తు గడువును పొడిగించాలని సిబిఐ కోరవచ్చని కూడా అంటున్నారు. మరోవైపు చూసుకుంటే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అప్రూవర్గా మారిన దస్తగిరి తనకు కోర్టులో న్యాయ సహాయం అందించాల్సిందిగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దస్తగిరి అప్రూవర్గా మారడాన్ని సవాల్ చేస్తూ అతడి బెయిల్ రద్దు చేయాలంటూ వివేక మాజీ పిఏ ఎంవి కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. మరి కాసేపట్లో అవినాష్ ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులో సునీత వేసిన పిటిషన్ కూడా సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ జరగబోతుంది. ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, రోజుకు ఒక ట్విస్ట్ జరుగుతానే ఉంది. సిబిఐకి ఆల్రెడీ జూన్ 30 గడువు పూర్తయిపోయింది. ఈ కేసుపై ఒక కొలిక్కి తీసుకురావాలి అంటూ కూడా, అయితే బెయిల్ పై కూడా ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలంటూ, ఏదైతే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని కూడా రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకి ఆశ్రయించారు సునీత. ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఎలా ఉండబోతుంది సార్ ఈ రోజు తీర్పు? ఒకటి మేడం గారు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్
ఆల్రెడీ కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలని పరిగణలోకి తీసుకోలేదని సునీతారెడ్డి గారి యొక్క వాదన. ఎందుకంటే సిబిఐది కానీ ఇలాంటి సునీతారెడ్డి గారి వాదన కానీ పరిగణలోకి తీసుకోవాల. అయితే ముద్దాయి తరఫున అవినాష్ రెడ్డి తరఫున వాదించిన వాళ్ళు ప్రధానంగా వాదించింది ఏంటంటే అవినాష్ రెడ్డి ముద్దాయి కాదు, ఆయన సాక్షిగానే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు కాబట్టి ఆయన్ని కేసుకు సంబంధించిన సమాచారం చెప్పమన్నారు తప్ప ఆయన ముద్దాయిగా చూపించలేదని వాదనని కూడా తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి తరపు ప్లేడర్ గారు తీసుకోవడం జరిగింది. సరే అలాగే ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి లోపాలను కూడా ఎప్పుడూ కూడా కేసు విచారణ సమయంలో నిర్ధారించవలసిన అంశాలను కూడా విచారణ పెండింగ్ లో ఉండగానే దాన్ని కూడా తెలంగాణ హైకోర్టు ప్రస్తావించడం జరిగింది ఈ యొక్క ముందస్తు బెయిల్ దాంట్లో. కాబట్టి కొన్ని ప్రస్తావించకూడని అంశాలు కూడా దీంట్లో ప్రస్తావించేసి ముందస్తు బెయిల్ ఇచ్చినారు కాబట్టి డెఫినెట్ గా ఈ రోజు సుప్రీంకోర్టు దాని మీద గతంలో కూడా అనేక పర్యాయాలు ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఇచ్చినటువంటి అనేకమైన నిబంధనలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు అనేక కామెంట్లు చేసిన విషయాన్ని మనం చూడాలి. కాబట్టి దీంట్లో కూడా ఇవాళ మొట్టమొదటిసారిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారి బెంచ్కి ఈ యొక్క బెయిల్ అప్లికేషన్ రాబోతా ఉంది. డెఫినెట్ గా ఈ యొక్క ఆర్డర్ ని సెటిసైడ్ చేయడానికి రద్దు చేయడానికి కావాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఉన్నది దీంతో పాటుగా కృష్ణారెడ్డి ఇంకొక పిటిషన్ వేశాడు, అది కూడా ఇవాళే ఉంది. కృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే ఆల్రెడీ గతంలో కూడా శివశంకర్ రెడ్డి దత్తగిరి అప్రూవర్ గా మారుతూ చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును సవాలు చేస్తూ అప్రూవర్ గా మారుతాన్ని అంగీకరించడం సరికాదని చెప్పేసి సవాలు చేస్తూ డి శివశంకర్ రెడ్డి గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బాధితులు ముద్దాయిలు ఆ హక్కు లేదు, బాధితులకు మాత్రమే హక్కు ఉంది, అలాగే ఛాలెంజ్ చేసే హక్కు కాబట్టి బాధితులు వస్తే అప్పుడు చూస్తామని చెప్పేసి ఆ పిటిషన్ కొట్టివేసిన సంగతి మనం చూసాం. కానీ ఇప్పుడు ఎంవి కృష్ణారెడ్డి ఏమంటాడంటే నేను బాధితుడిని అంటాడు, నేను బాధితుడిని కాబట్టి ఆ యొక్క ఏదైతే దర్శకులు అప్రూవల్ గా మారానో అది దాన్ని అంగీకరించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఎంవి కృష్ణారెడ్డి బాధితుడు ఎలా అవుతాడు? బాధితుడు అవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మొన్న సిబిఐ ఇచ్చినటువంటి 5వ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా ఎంవి కృష్ణారెడ్డి అలానే పని మనిషి కుమారుడు ఏదుల ప్రకాశం అనుమానితులుగా దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు బాధితులు అవుతారు తప్ప, విక్టిమ్స్ అవుతారు తప్ప ఈ ఎంవి కృష్ణారెడ్డి అవడానికి అవకాశమే లేదు. ఇది ఓన్లీ పిఏ వివేకానంద రెడ్డి గారి పిఏ మాత్రమే. ఏదైనప్పటికీ ఈ రోజున కనుక అవినాష్ రెడ్డికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ కనుక రద్దు చేస్తే తాడేపల్లి పునాదులు కదిలే ప్రమాదం కనపడతా ఉంది, అందులో సమస్య ఏం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసా బెయిల్ రద్దు చేశారో వెంటనే సిబిఐకి మరో మార్గం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ బెయిల్ అప్లికేషన్ లో కూడా హైకోర్టులో ఏదైతే సిబిఐ వాదించిందో, ఎలాగైతే సాక్షులను ట్యాంపరింగ్ చేస్తారో, ఏ విధంగా సహకరించడం లేదో విచారణకి, ఇవన్నీ కూడా ఈ రోజున అలానే కర్నూలులో జరిగినటువంటి నాటకీ ఆ జగన్నాటకం ఏదైతే ఉందో ఆ నాటకం మొత్తాన్ని కూడా ఈ రోజున సిబిఐ కూడా సుప్రీంకోర్టులో చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్ గా సిబిఐ తన హైకోర్టులో చేసిన వాదన కనుక సుప్రీంకోర్టులో చేసే పరిస్థితి ఉంది. రెండో వైపు సునీతారెడ్డి గారు కూడా దీంట్లో బెయిల్ ఆర్డర్లో ఇచ్చినటువంటి పరిగణలో తీసుకున్న అంశాలు ఇవన్నీ కూడా న్యాయస్థానం ముందు పెడతారు డెఫినెట్ గా. ఎందుకంటే గూగుల్ టేక్అవుట్ కానీ కాల్ డేటా రికార్డు కానీ లేకుంటే ముద్దహేలు ముందు తర్వాత అవినాష్ రెడ్డి ఉంటాం ఇంట్లో ఉంటాం కానీ లేకుంటే అక్కడ యొక్క సాక్ష్యాలని కలిగి వేసేసి సాక్ష్యాలు లేకుండా మటుమాయం చేసిన అంశాల్లో కానివ్వండి ఇవన్నీ కూడా అవినాష్ రెడ్డి పక్కన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు బెయిల్ విషయంలో ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టు కూడా పరిగణలో తీసుకుంది ఏంటంటే తీసుకోబోయేది ఏంటంటే అసలు ఇది తీవ్రమైన నేరమా కాదా, ఈ నేరంలో ముద్దాయిల పాత్ర ఉందా లేదా, ముద్దాయిలు సాక్షుల్ని ప్రభావితం చేస్తారా లేదా,
ఈ యొక్క కేసు యొక్క ప్రభావం సమాజం మీద పడుతుందా లేదా, ఇవన్నీ కూడా దీంట్లో ఆ యొక్క కేసు యొక్క తీవ్రతని, ఆ నేరం యొక్క తీవ్రతను కూడా పరిగణలో తీసుకొని నిర్ధారించే స్టేజ్ తప్ప ముందస్తు వేయాలంటే కేసు ట్యాక్స్ లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ లో ఈ లోపాలు జరిగినాయి ఆ లోపాలు జరిగినాయి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉండగా దాన్ని పరిగణలోకి తీసుకుని ఇచ్చిన దాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందని అని అనుకోను. ఏవైతే అంశాలు ఇందాక చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలను పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్ గా ఇతను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంది. కర్నూలు సంఘటన చూసిన తర్వాత ఏ విధంగా సిబిఐ కూడా అక్కడికి వెళ్ళడానికి భయకంపితులు అయ్యారో స్వస్థంగా కనబడతా ఉంది. అలానే అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యింది స్వస్థంగా కనబడతా ఉంది. అలానే సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో ఈయన రాజకీయమైన పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అలానే ఈయన తండ్రి గారిని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఏ విధంగా బంధువులు నిర్వహించారో అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ స్పష్టంగా న్యాయస్థానం ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఇలా పాత్రను పరిశీలించిన తర్వాత డెఫినెట్ గా ఈ యొక్క బెయిల్ ముందస్తు బెయిల్ని రద్దు చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే రద్దు చేస్తారో రద్దు చేసిన వెంటనే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత డెఫినెట్ గా అరెస్ట్ చేయడమే జరిగితే డెఫినెట్ గా రిమాండ్ ఇచ్చిన తర్వాత సిబిఐ పోలీస్ కస్టడీ సిబిఐ కస్టడీకి అడిగి సాక్ష్యాలను ఆయన దగ్గర నుంచి రాబట్టాలి కాబట్టి సిబిఐ పోలీస్ కస్టడీకి ఇమ్మని సిబిఐ కస్టడీకి ఇమ్మని చెప్పేసి పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సిబిఐ కస్టడీకి వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలైన అంశాలు మరి అవినాష్ రెడ్డి చెప్తాడు లేకుంటే అలానే దీంట్లో కూడా ఇంకా విచారణ జరపాల్సి ఉంది. ఎందుకంటే ప్రపంచం తెలియకముందే అలా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హత్య గురించి సమాచారం ఉందనేది స్పష్టమైన ఆధారాలు కనబడతా ఉన్నాయి. అలాగనే భారతీ రెడ్డి గారికి అవగాహన ఉన్నారు స్వస్థమైన ఆధారాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి భారతీ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తప్పనిసరిగా కేసులో విచారించవలసిన అవసరం ఉంది. దీంట్లో ఇంకా ఏవి పెద్ద తిమింగలాలు ఉన్నాయో తిమింగలాలను కూడా వెలికి చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది ఈ రోజున 30వ తారీఖుతో అయిపోయింది కాబట్టి సిబిఐ విచారణ గడువు డెఫినెట్ గా ఈ రోజున సిబిఐ కూడా న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టుని అయ్యా ఈ కారణాల వల్ల మేము ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేకపోయాము అలానే మా అవినాష్ రెడ్డి గారు మా యొక్క ఇన్వెస్టిగేషన్ సహకరించలేదు ఇంకా కొంతమందిని విచారించవలసిన అవసరం ఉంది ఇంకా కొంతమందిని దీంట్లో అనుమానితులుగా ఉన్నారు కాబట్టి మాకు కొంత మరికొంత సమయం పెంచండి అని చెప్పేసి అవకాశం కూడా సిబిఐకి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి మేడం గారు. కాబట్టి ఓకే థ్యాంక్ యూ సుబ్బారావు గారు. రైట్ ఇక ఏం జరుగుతుంది అనేది ఈ రోజుతో తేలిపోబోతుంది. ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు కూడా ఇస్తుందా లేదా రద్దు చేస్తుందా, సునీత వైపే ఈ కేసు నడుస్తుందా, అసలు ఏం జరుగుతుంది, అవినాష్కి బెయిల్ రాబోతుందా లేకపోతే సిబిఐ మరికొన్ని రోజులు గడువు కోరుతున్నారు కదా అది సుప్రీంకోర్టు ఇస్తుందా, అసలు ఏం జరుగుతుంది మరి కాసేపట్లో తెలుస్తుంది.